फ्रेंड्स वेलकम टू तेलुगु टेक्निकल प्रो नेनु मी कादर भाषा फ्रेंड्स इवाला मन वीडियो लो एंटे एदैना कूडा इला चेस्ते अव्वदेमो अन्नदान्नि इला चेस्ते खच्चितंगा अवुतादि अनि చేసి చూపించడమే నా యొక్క అసలు ఈ యొక్క వీడియోలో మనం ఏది అసాధ్యం కానిది సుసాధ్యం చేశాము అనేది ఒక వీడియోలో అయితే నేర్చుకున్నాం. కాకపోతే మనం చూపించేది చిన్న చిన్న పాయింట్స్ అయినా కాయినా కూడా అయినా అట్లాగే చిన్న చిన్న ఏదైనా కూడా టెక్నికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా సో అది ఒక్కొక్క టైంలో చాలా పెద్దగా హెల్ప్ అయితే చేస్తుంది. బట్ వీడియో చూసే వాళ్ళు ఇంతే కదా ఇంత చిన్నదాయ కదా అని చెప్పి మాత్రం తీసివేయకండి. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ దాకా షేర్ చేయండి. ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ కు సంబంధించినటువంటి ట్రిక్స్ టిప్స్ మరిన్ని ఆఫర్స్ ఇట్లాంటివన్నీ కావాలనుకునే వారు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇందాక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్న వారు మనకు లైక్స్ అయితే ఇవ్వట్లేదు. సో లైక్స్ ఇచ్చినట్టయితే నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చినట్టయితే ఉంటుంది. సో దానివల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ ని ఇట్లాంటి టెక్నికల్ వన్నీ ఆలోచించి ఏ ప్రాబ్లం కి ఎలా చేస్తే సొల్యూషన్ ఉంటుందని చెప్పడానికి నా వంతు నేను ట్రై చేస్తా. సో మీరు లైక్ అనేది చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ఇది మీకు కూడా తెలిసినటువంటి విషయం. సో ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మనము ఎల్ఎన్బిఎఫ్ క్లాంప్స్ గురించి అయితే తెలుసుకుందాం రండి. సో ముందుగా డీటెయిల్స్ కు సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మన యొక్క సెటప్ బాక్స్ అంటే టీవీ దగ్గర ఏ సెటప్ బాక్స్ ఉన్నదో ఆ సెటప్ బాక్స్ కు సంబంధించినటువంటి సిగ్నల్ నే మాత్రం మనం పెట్టుకోవాలి. ఎందుకంటే సెటప్ బాక్స్ మన దగ్గర సన్ డైరెక్ట్ అనే సెటప్ బాక్స్ మన దగ్గర టీవీ దగ్గర ఉన్నచో మనము మన యొక్క మిద్దు పైన మనం బిగించేటువంటి మేడ పైన బిగించేటువంటి డిష్ యాంటీనా ఏదైతే ఉంటారో ఆ యాంటీనా ఏ కంపెనీకి సంబంధించినటువంటి యాంటీనా అయినా కూడా ఉండవచ్చు. అలాగే ఆ యొక్క యాంటీనాకు ఏ కంపెనీకి సంబంధించినటువంటి యూనివర్సల్ కు సంబంధించినటువంటి ఎల్ఎన్బి అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ కంపెనీ ఏదైనా కావచ్చు, మోడల్లో మనకు యూనివర్సల్ అనే మోడల్ మాత్రమే ఉండాలి. సో ఇట్లాంటివి ఏ ఎల్ఎన్బి అయినా ఏ కంపెనీకి సంబంధించిన ఎల్ఎన్బి అయినా కూడా ఏ ఎల్ఎన్బి అయినా కూడా వేసుకోవచ్చు. ఇది మీకు చాలా వరకు నేను చెప్పాను తెలిసినటువంటి విషయం. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే ఏ కంపెనీకైనా కూడా అంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి డిష్ యాంటీనాకైనా కూడా ఏ కంపెనీకి సంబంధించినటువంటి డిష్ ఎల్ఎన్బి క్లాంప్ అనేది వేయవచ్చా, వేస్తే సిగ్నల్ వస్తుందా రాదా అనేది చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. మనం ముందుగా మన దగ్గర పరిశీలించుకుందాం. మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ అనేది అన్ని ఎల్ఎన్బి క్లాంప్స్ అయితే మనం ఇక్కడ పెట్టుంచా. దీనివల్ల మనము ఈ ఎల్ఎన్బి క్లాంప్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా 100% సిగ్నల్ వస్తుంది. సో ఎల్ఎన్బి క్లాంప్ మార్చుకుని ఏ దానికైనా కూడా పెట్టుకుంటే సిగ్నల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆగాలి, ఎందుకంటే నేను ఇప్పుడు ఎల్ఎన్బి క్లాంప్ వస్తున్నది ఏదైనా పెట్టి మీరు సిగ్నల్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది వీడియోలు అని చెప్పి మీరు వెళ్ళారంటే మళ్ళీ వచ్చి వీడియో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా లాస్ట్ తంగా చూసినట్టయితే ఎల్ఎన్బి క్లాంప్ మారినప్పుడు మనం ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా మనము రికవరీ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో వెంటనే వీడియో ఎలా ఉన్నదని దానిపైన కూడా లేట్ చేయకుండా కింద కామెంట్ లో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇట్లాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు ఐకార్డ్ లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి టెక్నికల్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరే సొంతంగా రిజల్యూషన్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. చూడండి, మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా క్లాంప్లు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ సెంటర్ లో ఇది ఉన్నటువంటి మాత్రం ఇది ఒరిజినల్ క్లాంప్. ఇప్పుడు మనం చూపించేది టాటా ప్లేకి సంబంధించినటువంటి యాంటీనాకు ఇది ఒరిజినల్ గా మనకు వచ్చింది. బట్ ఇవన్నీ కూడా మనము అన్ని కూడా నేనైతే టెస్ట్ చేశాను, ప్రాబ్లం లేదు. ఫీచర్లు ఇంతకు ముందు కూడా చెక్ చేశాను, మళ్ళీ స్పెషల్ గా ఈరోజు చెక్ చేసి ఆ తర్వాత మీకు వీడియోలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వేరే వేరే ఎల్ఎన్బిస్ యూజ్ చేసి కూడా మనము సిగ్నల్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఎందుకు వేరే ఎల్ఎన్బి వేస్తే సిగ్నల్ రాదు అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఎల్ఎన్బి ఎందుకు ఇది మారుతుంది అనుకుని ముందుగా మనం క్వశ్చన్ చేసుకున్నట్టయితే చూడండి, ఎల్ఎన్బి యొక్క యాంగిల్ రేట్ ఏదైతే ఉంటుందో సో అది డిఫరెంట్ అనమాట. సో దీనికి ఇలా వచ్చిన దానికి ఇది ఇలా వచ్చిన దానికి అంటే మనము మన దగ్గర ఉన్నటువంటి ఇన్క్లినోమీటర్ ద్వారా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎన్ని డిగ్రీస్ డిఫరెంట్ ఉన్నది అని. సో ఈ ఎన్ని డిగ్రీస్ డిఫరెంట్ ఉన్నదో దాన్ని బట్టి మనము ఆటోమేటిక్ గా మనము ఆ డిష్ ను అలైన్మెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు తెలియనటువంటి విషయం కూడా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది కాబట్టి ముందుగా మనము ఒరిజినల్
ఒరిజినల్ ఎల్ఎన్బి అనేది ఇన్స్టాల్ చేసి సిగ్నల్ ఎంత వస్తున్నదని చూపించేసి ఆ తర్వాత వేరే ఎల్ఎన్బిస్ యూజ్ చేసి మనము చేసినప్పుడు దాన్ని ఎలా అలైన్మెంట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టాటా ప్లేకి సంబంధించినటువంటి యాంటీనా ఉన్నది అట్లాగే వీడియోకాన్కి సంబంధించినటువంటి ఎల్ఎన్బిఎఫ్ వాడాము అట్లాగే ఇప్పుడు ఒరిజినల్ ప్రజెంట్ వచ్చేసి మనం టాటా ప్లేక్ ఉన్నటువంటి క్లాంప్ అయితే వాడాము సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే సిగ్నల్ ఒకసారి మనం ఒక మీటర్ లో మీద అయితే చెక్ చేయొచ్చు చూడండి మీటర్ లో అయితే మనకు సిగ్నల్ అయితే బాగా ఫుల్ గా పెట్టాము సో పెట్టినటువంటి సిగ్నల్ మీకు బీప్ సౌండ్ కూడా వినబడుతూ ఉంటది ఆల్మోస్ట్ ఆల్ సో ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే క్లాంప్ ఎప్పుడైనా మనకు పోయినప్పుడు అయితే ఆ క్లాంప్ ను ఫెవికిక్ కేసు మనం అతికించడం ద్వారా కూడా అతుక్కోదు అట్లాగే సేమ్ కంపెనీది మన దగ్గర ఉన్నదా క్లాంప్ అంటే క్లాంప్ అందుబాటులో ఉండదు అట్లాంటప్పుడు రీప్లేస్ కింద మనం వేరే క్లాంప్ ఏదైనా కూడా వేయచ్చా అనే దానిపైన ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి సో ముందుగా మనం ఏం చేయాలంటే మన డిస్క్ ఉన్నటువంటి సెట్టింగ్ ఏది కూడా మనము సెట్టింగ్ అయితే చేంజ్ చేయకూడదు అంటే ఫిక్స్ అయితే చేసి ఉండాలి సో నేను ఇంకా ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేస్తాను సో ఫిక్స్ చేయాలంటే ముందుగా తెలుసు కదా సో మనకు ఫిక్స్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు అజిముత్ అలాగే ఎలివేషన్ కు సంబంధించినటువంటి రెండింటిని కూడా మనం ఫిక్స్ చేయకూడదు ఓన్లీ మనం ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ అజిముత్ కు సంబంధించి అంటే లెఫ్ట్ టు రైట్ కు సంబంధించి మాత్రమే మనం ఫిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఎలివేషన్ అంటే అప్ అండ్ డౌన్ కు సంబంధించినది మనం అడ్జస్టబుల్ చేయాలి కాబట్టి మీకు అదే మీకు చెప్పాలని ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కాబట్టి మేము ఖచ్చితంగా ఎలివేషన్ అనేది అయితే ముందుగా ఫిక్స్ చేసుకోండి ఆల్రెడీ మీకు డిష్ యాంటీని కదలకోకుండా ఉంటారు కాబట్టి సో వాటిని అనేది కూడా మీరు కంటిన్యూగా కూడా చేయవచ్చు నేను ఇప్పుడైతే దీనికి చూసారు కదా అజిముత్ అంటే లెఫ్ట్ రైట్ అటు ఇటు తిరుక్కోకుండా అయితే ఫిక్స్ చేశాను అట్లాగే ఎలివేషన్ అంటే పైకి కిందకి అప్ అండ్ డౌన్ 5 మాత్రం నేను ఫిక్స్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనము క్లాంప్ మారిన తర్వాత ఏదైతే మనకి క్లాంప్ ఉంటుందో సో దీనికి అట్లాగే వేరే క్లాంప్ ఈ రెండింటికి వ్యత్యాసం డిఫరెంట్ ఏది ఉంటుందంటే ఇక్కడ వచ్చేటటువంటి యాంగిల్ మనకు రెక్టాంగిల్ డిఫరెంట్ ఉంటుంది కానీ అంటే మనకు లెఫ్ట్ రైట్ ఏం చేంజ్ అవ్వదు అంటే ఎల్ఎన్బి క్లాంప్ చేయడం వల్ల మనకు అటు ఇటు ఏం మూవ్ అవ్వదు బట్ ఓన్లీ మనకు హైట్ లో అనేది డిఫరెంట్ వస్తుంది అంటే ఈ క్లాంప్ అక్కడ మనకు ఆర్మ్ పైన కూర్చునిపెట్టడం వల్ల సో ఇదైతే కూర్చునిపెట్టడం వల్ల యాంగిల్ ఇలా వస్తుంది అది కూర్చునిపెట్టడం వల్ల ఇలా యాంగిల్ వస్తుంది బట్ ఈ ఎల్ఎన్బి ఆర్మ్ అనేది కూడా ఈ యొక్క కంపెనీలు వాళ్ళ యొక్క ఫోకల్ పాయింట్ ఆధారంగా అయితే వాళ్ళు రెడీ చేస్తారు బట్ మనకు విధి లేని పక్షంలో మనము క్లాంప్ ఖచ్చితంగా మార్చాలి పోయినప్పుడు అన్నప్పుడు మన దగ్గర ఏది లేనప్పుడు కూడా మనం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేయవచ్చు ఇప్పుడు నేను ఆ క్లాంప్ తీసేసి మీకు డిష్ టీవీ క్లాంప్ అనేది పెట్టి చూపిస్తాను ఈ క్లాంప్ అనేది ముందుగా అయితే రిమూవ్ చేసేద్దాం సో ఇది ఒరిజినల్ క్లాంప్ అన్నమాట సో దీన్ని అయితే నేను తీసేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇక్కడ డిష్ టీవీకి సంబంధించినటువంటి క్లాంప్ అయితే ఉన్నది సో దీన్ని అయితే మనము ఇన్స్టాల్ చేద్దాం ఇక్కడ సో ఈ మధ్యలో మనకు గ్యాప్ అనేది ఉంటుంది అంటే ఆ ఎల్ఎన్బి ఆర్మ్ వచ్చేసి సైజ్ చిన్నగా ఉంటుంది ఈ యొక్క ఎల్ఎన్బి ఆర్మ్ సైజ్ వచ్చేసి వెడల్పుగా ఉంటుంది బట్ మనం కరెక్ట్ గా సెంటర్ కు అనేది దీన్ని ఏదైతే ఎల్ఎన్బి ఆర్మ్ ఉన్నదో సెంటర్ కరెక్ట్ గా పెట్టేసి బిగి అటు ఇటు కదలకోకుండా టైట్ గా చేయండి ఫస్ట్ స్పానర్ ద్వారా ఆ తర్వాత వీలైతే ఈ మధ్యలో ఏదైనా కూడా అంటే జరగకోకుండా అటువైపు ఇటువైపు ఏదైనా సపోర్ట్ కైతే పెట్టచ్చు బట్ నాకు తెలిసినట్టయితే సపోర్ట్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఈ యొక్క ఎల్ఎన్బి క్లాంప్ పైన ఎటువంటి వెయిట్ ఉండదు అట్లాగే ఎక్కువ ఒత్తిడికి గురి అవ్వదు కాబట్టి అవసరం అయితే ఉండదు సో మీకు కావాలనుకునే వాళ్ళు అయితే మీరు అట్లాగే కూడా పెట్టుకుని యూజ్ చేయొచ్చు సో ఇట్లా పెట్టేసి దీన్ని కరెక్ట్ గా సెంటర్ కి అనేది చూసుకోండి సో జరగకోకుండా ఉన్నట్టు ఇలా పట్టుకొని కరెక్ట్ గా టైట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు ఎటువైపు కూడా కదలదండి కరెక్ట్ గా సెంటర్ కి అనేది ఉంటుంది జరుగుతుంది సో ఆ తర్వాత ఎల్ఎన్బి కి మీటర్ కి సంబంధించినటువంటి కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి క్లాంప్ వేసాం కదా మీటర్ అనేది ఆన్ చేసుకున్నాను నేను చూడండి సిగ్నల్ ఏమాత్రం లేదు ఇప్పుడు క్లాంప్ చైన్ చేయడం వల్ల సో మనము చైన్ చేయాల్సింది ఏంటి ఓన్లీ ఎలివేషన్ మాత్రమే
సో మనము ఎలివేషన్ మాత్రం డైరెక్షన్ చేంజ్ చేసినట్లయితే మనకు సిగ్నల్ అయితే వస్తాది అది చూద్దాం చూడండి మనకు ఇప్పుడు ఈ డిష్ టీవీ క్లాంప్ కూడా మనం యూస్ చేసేసాము సిగ్నల్ అనేతే మనం ఓన్లీ మనము ఎలివేషన్ అయితే అడ్జస్ట్ చేసాము అట్లాగే అజిముత్ కు సంబంధించినటువంటి అట్లాంటి కూడా మనము అలైన్మెంట్ అయితే చూడలేదు ఒకసారి అక్కడ చూడండి మనము డిష్ టీవీకి సంబంధించినటువంటి క్లాంప్ పెట్టేసి మనం ఇక్కడ సిగ్నల్ అయితే సెట్ చేసాము సో ఈ విధంగా మీరు కూడా ఎటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యాంటీనా మీ దగ్గర ఉన్న ఎటువంటి సంబంధించినటువంటి క్లాంప్ ఉన్న సో దాన్ని కొంచెం అడ్జస్టబుల్ చేసినట్లయితే 100% వాటికి సిగ్నల్ అయితే రావడం జరుగుతాది సో మీరు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎల్ఎన్బి క్లాంప్ లేదని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అట్లాగే అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా సో ఉన్న దానిని మనం రిపేర్ చేసుకొని మన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ను ఉపయోగించి అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి సో వీలైనంత వరకు అట్లాంటి ఏ క్లాంప్ అయినా కూడా మనకు సూటబుల్ అయితే అవుతాది రిమైనింగ్ కూడా ఇంకా క్లాంప్స్ అన్ని కూడా నేను చెక్ చేశాను సో అన్నిటిపైన కూడా వెరిఫై చేశాను సో అప్పటికి మీరు క్లాంప్ వేసాము అయినా కూడా సిగ్నల్ రావట్లేదంటే సో కొద్దిగా అటు ఇటు కూడా మీరు ఫైనల్ గా మీరు ఎలివేషన్ తో పాటు అజిముత్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో 100% అయితే మీకు సిగ్నల్ అయితే వస్తాది అదే క్లాంప్ కావాలి అదే ఎల్ఎన్బి కావాలి అని చెప్పేసి అయితే మీరు మొండికేసుకోద్దండి సో ఇట్లా టెక్నికల్ గా ఆలోచించేసి మీరు కూడా యూస్ఫుల్ గా ఇట్లాంటివన్నీ వాడుకుంటారని చెప్పేసి ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.